జేకేఆర్ సార్ నమస్కారం అండి. నేను జేకేఆర్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగోలేదండి, చాలా అగమ్య గోచరంగా ఉందండి. నేను సార్ దగ్గరికి వచ్చినప్పటికి చేతిలో ఒక రూపాయి కూడా లేదండి నాకు. లేకపోయేటప్పటికి సార్ కొన్ని మంత్రాలు కోర్సు ఇచ్చారండి, అవి చెయ్యి, అవి నువ్వు జీవితంలో స్థిరపడటానికి ఏం ఇబ్బంది లేదని చెప్పారండి. కొద్ది రోజులకే నన్ను ఏజెన్సీ వారు పిలిచి ఏజెన్సీ ఇచ్చారండి, అది జేకేఆర్ సార్ పుణ్యం అండి. అది నేను వాళ్ళ ఆర్థిక స్థితి బాగుంది నాకు. జేకేఆర్ సార్కి వేల వేల కృతజ్ఞత అండి. ఓం నమశివాయ్, శ్రీమాత్రే నమః. శత్రుపీడ, నరఘోష, అలాగే నరదృష్టి వెంటనే తొలగిపోవాలి అంటే మీరు ఈ చిన్న క్రియ చేసి చూడండి. ఏమిటి అనుకుంటున్నారా? ఉమ్మిత్త దీపము. ఇనే ఉంటారు అందరూ, ఉమ్మిత్త చెట్లు మనకి విరివిగా దొరుకుతూ కనపడుతూ ఉంటాయి విలేజుల్లో ఎక్కువగా. ఆ ఉమ్మిత్త కాయల్ని తీసుకువచ్చి దాన్ని కట్ చేసి దానిలో ఉన్న గుజ్జును తీసివేసి పైన కొంత కట్ చేసి దాంట్లో ఉన్న గుజ్జును తీసి శివాలయంలో ఆరుద్ర నక్షత్రం రోజున కానీ లేక సోమవారం రోజున కానీ మాస శివరాత్రి రోజున కానీ జయస్తంభం దగ్గర మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అయితే మరి నువ్వుల నూనెతో దీపారాధన చేసే ముందు ఈ ఉమ్మిత్త మనం కాయని లోపల గుజ్జంతా తీసాం కదా, అక్కడ నవధాన్యాలు కొంచెం గల్లుప్పు వేసి దానిపైన ఉమ్మిత్త దీపం పెట్టి వెలిగించాలి. వెలిగించి అది కూడా కుదిరితే రాహుకాల సమయంలో గనక చేయగలిగితే ఇంకా విశేష ఫలితాలు కలుగుతాయి. లేని ఎడల మీకు అవకాశం కుదిరినప్పుడు చేసి 11 ప్రదక్షిణలు శివాలయంలో చేయండి. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ దీపం వెలిగించిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే శత్రుభావంతో చూస్తున్నారో వారిని మనసులో తలుచుకోండి. అదేవిధంగా నరదృష్టి, నరపీడ వెంటనే తొలగిపోవాలి. మేము చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా అభివృద్ధి చెందాలి, మనసు శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి అని చెప్పి మనసులో తలుచుకుంటూ ఆ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున కానీ లేక మాస శివరాత్రి రోజున కానీ మనకి రెండూ కుదరినప్పుడు సోమవారం రోజున కానీ ఇలా ఒక 11 సార్లు ఎవరైతే చేస్తారో వారిని పట్టి పీడిస్తున్న శత్రుపోరు వెంటనే తగ్గిపోతుంది. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చిన్న క్రియ చేయటం వల్ల ఆ కోర్టు తీర్పు మీకు సానుకూలంగా రావటానికి బాగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చిన్న క్రియ కానీ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీకు నచ్చినట్లయితే, మీరు నమ్మి నమ్మకంతో మీరు గనక చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.